హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇక్కడ నవంబర్ రేషన్కి సంబంధించి దీపావళిలో ఇచ్చే రేషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక షాకింగ్ నిర్ణయం అయితే చేయడం జరిగింది కోత అయితే విధిస్తుందనమాట రేషన్కు సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందులో కోత విధించారు ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు ఇందులో ఉంటాయి టాపిక్లో వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజెంట్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్ అయితే పంపిణీ చేస్తుంది ఇక నెక్స్ట్ దీపావళిగా ఇచ్చే రేషన్ ఏదైతే ఉందో ఈ రేషన్లో భారీ కోత అయితే విధిస్తున్నారనమాట ఈ కోత అనేది ఎక్కడ విధించారు ఏంటి అనేది మీకు వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీపావళి చక్కెర కోటాలో కోత పేదలకు దీపావళి పర్వదినంలో చక్కెర చేదు అనుభవం కానుందనమాట ప్రభుత్వం దసరాకు అరకొరగా చక్కెర అందజేసి చేతులు దులుపుకొని ఉంది నవంబర్ నెల కోటాలోనూ యాభై శాతం కార్డులకు ఎనభై శాతం కార్డులకు చక్కెర అందే పరిస్థితి అయితే కనిపించడం లేదనమాట దీంతో పండగలో మళ్ళీ కార్డుదారులకు నిరాశ మిగలను ఉంది బీపీఎల్ కార్డుదారులకు అంటే రేషన్ కార్డు కార్డుదారులకు అరకిలో చొప్పున పదిహేడు రూపాయలకు దాంతో ఇక్కడ అంత్యోదయ కార్డుదారులకు కిలో పదమూడున్నరకు పంపిణీ చేస్తున్నారు కదా షుగరు ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాల జిల్లా అక్కడ ప్రతి జిల్లాలో కూడా అక్కడైతే అధికంగా అయితే ఉంటారన్నమాట కొన్నేళ్లుగా అందుతున్న రాయితీ చక్కెర ఇప్పుడు అవ్వకపోవడం ఏమిటని చెప్పేసి పేదలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నామమాత్రంగానే చేతులు దులిపేసుకుంటున్నారన్నమాట ఈ అక్టోబర్ నెల కోటను నామమాత్రంగా అయితే సరఫరా చేసి చేతులు అయితే దులిపేసుకున్నారు ఇక నవంబర్ నెల కోటకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇక ప్రతి జిల్లాలకి కూడా ఇక్కడ ఇక్కడ బియ్యం అయితే కే బియ్యము అదేవిధంగా చక్కెర కందిపప్పు అయితే కేటాయిస్తుంది కదా కానీ ఈసారి షుగర్ మాత్రం ఇక్కడ చాలా తక్కువగా అయితే కేటాయించడం జరిగిందనమాట సో దీపావళి కానుకగా ఇచ్చే రేషన్ ఏదైతే ఉందో ఇందులో చక్కెర అయితే చాలా అయితే ఇచ్చే అవకాశాలు అయితే లేదు సో ఇక్కడ క్లియర్ గా మనకు తెలియజేస్తున్నారు సో అప్పటికొల్ది ఏమన్నా అడిషనల్గా జిల్లాలకు శాంక్షన్ చేసి పంపిస్తే తప్ప లేదంటే చెక్ అయితే అందే పరిస్థితి అయితే లేదనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి